ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్, వైస్ చైర్మన్ అల్జాపూర్ రాజసులోచన, లక్ష్మీనారాయణ, జ్యోతి ప్రజ్వలన చేసి బతుకమ్మ సంబరాలు ప్రారంభించారు. అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ, తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని అన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ బతుకునిస్తుందని బలంగా నమ్ముతారన్నారు. తెలంగాణ ప్రాంతంలో గ్రామాలు మొదలుకొని పట్టణాల వరకు బొడ్డమ్మ పండుగను పెళ్లి కాని ఆడపడుచులు 9 రోజులు ఆడతారని, మొదటి రోజు ఇంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై 9వ రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుందన్నారు. ప్రకృతిలో దొరికే అన్ని రకాల పూలను ఒకచోట చేర్చి బతుకమ్మను తయారు చేస్తారన్నారు. ఈ బతుకమ్మను ఎంతో నిష్ఠతో తయారు చేసి సాయంత్రం స్త్రీలందరూ ఒకచోట చేరి పూజించి చివరగా చెరువులో నిమజ్జనం చేస్తారన్నారు. దీనివల్ల శాస్త్రీయంగా చెరువులో ఉన్న నీరు స్వచ్ఛంగా తయారై పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అల్జాపూర్ కుటుంబ సభ్యులు, ఇతర అధ్యాపకురాలు, సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని ఆటపాట ద్వారా తెలియజేశారు.